చిరవాణి దొంగతనం చేశాడన్న కక్ష పెట్టుకుని వృద్ధ దంపతులపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడు గ్రామంలో జరిగింది. అయితే కొద్ది రోజుల కిందట జమ్ముల పుల్లారావు అనే వృద్ధుడు తన ఇంట్లో చిరవాణి చోరీకి పాల్పడ్డాడని కొన్ని రోజుల క్రితం ముక్కపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్దలు పంచాయతీ చేసి చోరీ అయిన చిరవాణిని శ్రీనివాసరావుకు ఇప్పించారు. ఈ నేపథ్యంలో చోరీకి పాల్పడిన పుల్లారావుపై కక్ష కట్టిన శ్రీనివాసరావు మద్యం సేవించి పుల్లారావు అతని భార్యపై కర్రలతో దాడికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన పుల్లారావు మరణించాడు. ఫోను అండ్ డబ్బులు ఆయనకి ఇచ్చేసాను. తర్వాత ఏం జరిగిందో నైట్ మాకైతే తెలియదు. కొట్టి అక్కడ చంపి ఇంటి ముందు వేశారు. నైట్ 12 ఆ టైంలో వచ్చింది. ఏం పెట్టి కొట్టాడు? గడపలుగు అయితే ఉంది మేము చూసినప్పుడు చేతిలో. అది హాస్పిటల్లో కూడా గడపలుగు అన్నారు. ఎంతకాలం జరుగుతుంది గొడవ? ఈ పిల్లగాడును వేరే అబ్బాయి ఫోన్ తీశారన్నారు. 4 రోజులు అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది. ఆ ఫోన్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ వాళ్ళు ఆమెకేంది చెప్పింది మత్తయ్యారని చెప్పేసి కొట్టిండు. కానీ ఏం చెప్పలేదు. అడగాలి కదండి, మరి చెప్పింది అన్నాడు. సరే అప్పలగాడు తప్పు చేసిందంటే మరి ఒక 6 నెలలు సరే జైల్లో వేసి కొట్టియాలిగా. వాళ్ళని ఎందుకు చంపటం? రాత్రి ఎన్ని గంటలప్పుడు? 12 11 అయింది ఆ టైంలో మేము వచ్చాం. ఇంటి ముందు పడేశారు కొట్టి. సెల్ఫోన్ విషయంలోనే? ఫోన్ విషయంలోనే.